ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్లపై చట్టపరమైన చర్యలకు సెబీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్తో పాటు కొచ్చర్ కూడా లిస్టెడ్ కంపెనీల సమాచార బహిర్గత నిబంధనల్ని ఉల్లంఘించారు అన్న ఆరోపణలపై సెబీ ఈ నిర్ణయానికి వచ్చింది. సెబీ నియమావళి ప్రకారం ఈ తరహా ఉల్లంఘనల్లో ఐసీఐసీఐ బ్యాంకుపై గరిష్టంగా 25 కోట్ల రూపాయలు, కొచ్చర్కు 1 కోటి రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జరిమానాతో పాటు ఇతర శిక్షలు విధించే అవకాశాలు లేకపోలేదు. సమాచార బహిర్గత నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన సెబీ ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ కొచ్చర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇరు వర్గాల నుంచి వివరణ అందాక అధికారికంగా న్యాయ నిర్ణయ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. చందా కొచ్చర్పై వచ్చిన ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు సైతం స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. మాజీ జస్టిస్ పిఎన్ శ్రీకృష్ణ ఈ విచారణకు నేతృత్వం వహించనున్నారు. విచారణ పూర్తయ్యే వరకు కొచ్చర్ సెలవులో ఉంటారు అని ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. రెండు వేల 12లో వీడియోకాన్కు ఐసీఐసీఐ బ్యాంక్ 3,250 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. ఈ రుణం విషయంలో చందా కొచ్చర్ కుటుంబం లబ్ది పొందిందని వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్, కొచ్చర్ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో బ్యాంక్ కొచ్చర్ సమాచార వెల్లడి నిబంధనలేవైనా ఉల్లంఘించారా అన్న కోణంలో సెబీ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కొచ్చర్ను విచారించగా తన భర్త దీపక్ కొచ్చర్ వీడియోకాన్ మధ్య చాన్నాళ్ల వరకు ఆర్థిక లావాదేవీలు నడిచాయని ఆమె అంగీకరించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా వీడియోకాన్కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం మంజూరు విషయంలో పరస్పర ప్రయోజన వైరుధ్యం ఉందని సెబీ నిర్ధారణకొచ్చింది.